అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ సీఏ సుధాకర్ రెడ్డిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అన్నమయ్య జిల్లా ఎస్ఎన్ కాలనీకి చెందిన ఒంటరి మహిళలు ఫిర్యాదు చేశారు. కోర్టులో నడుస్తున్న సివిల్ కేసు విషయంలో తమ ప్రత్యర్థి భాస్కర్ రెడ్డితో చేతులు కలిపి తమను అర్బన్ సీఏ సుధాకర్ రెడ్డి బెదిరిస్తున్నాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంటిని ఇది మాది ఇప్పుడే ఖాళీ చేయాలని పోలీసుల సహకారంతో బెదిరిస్తున్నారన్నారు. సీఏ బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఒంటరి మహిళలు అని కనికరం లేకుండా అనరాని మాటలతో దుర్భాషలాడుతూ అర్బన్ సీఏ దోషిస్తున్నాడని మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. మాది అన్నమయ్య జిల్లా రాయచోటి. మా నాయన ముందు ఈ 50 సంవత్సరాల క్రితము ఈ అపార్ట్మెంటు అలాట్ చేసినారు మాకు. మేము ఈ ఇంట్లోనే 50 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాము. ఇతను వచ్చేసి భాస్కర్ రెడ్డి అనే అతను మా నాయన కేసు మా నాయన మీద కేసు పెట్టినాడు. మా నాయన వచ్చేసి కేసు జరుపుకుంటున్నాడు. మా నాయన 4 సంవత్సరాల తర్వాత 4 ఏళ్ళు అయింది చనిపోయి. మా నాన్న చనిపోయిన తర్వాత కేసు మేమే నడుపుకుంటున్నాము. కేసు నడుపుకుంటా ఉంటే ఇప్పుడు పోలీసు వాళ్ళతో కుమ్మకయ్యి ఇతను భాస్కర్ రెడ్డి అతను 100,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి చెప్తున్నాడు. అర్ధరాత్రిప్పుడు సగరాత్రిప్పుడు ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి స్టేషన్కి రమ్మని చెప్పింది. మమ్మల్ని బెదిరిస్తున్నాడు, ఎట్లంటే అట్లా తిడతాడు, లంజముండా అట్లా ఇట్లా అని చెప్పేసి నేను మీద కేసు పెడతాను. భాస్కర్ రెడ్డి సీఏ సుధాకర్ రెడ్డికి ఇచ్చినాడు. సుధాకర్ రెడ్డి రమ్మని చెప్పినాడు. సుధాకర్ రెడ్డి తిట్టినాడు. సుధాకర్ రెడ్డి తిట్టాడు. మా అతను వచ్చేసి ఎప్పుడంటే అప్పుడు స్టేషన్ కాడికి రమ్మంటాడు. ఇది కోర్టులో కేసు జరుగుతుంది. 139 ఓఎస్ నెంబర్ వచ్చేసి కేసు జరుగుతుంది సార్, మేము కోర్టులో చూసుకుంటామని అంటే లేదు, ఎప్పుడు జరుగుతుందని కేసు లేదు, మేము ఎప్పుడో దిగేదానికి లేదు, ఖాళీ చేయాల్సిందే వెంటనే, లేదంటే మిమ్మల్ని చంపుతా కొడతానని చెప్పి బెదిరిస్తున్నాడు. మమ్మల్ని అంతా ఇది మేము ఆడాలమే ఉండేది, మగదికి మాకైతే లేరు, ఇట్లా అన్ని అరాచ్మెంట్ చేస్తాను సార్, ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు కూడా నిన్న కూడా పొద్దున్న కూడా వచ్చినారు సార్ పోలీసు వాళ్ళు, నిన్న కూడా వచ్చినారు, ఎప్పుడంటే అప్పుడు రమ్మని చెప్పేసి ఇది చేస్తున్నారు సార్ మమ్మల్ని.